నమస్తే సార్, మీ పేరండి? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు మీది ఎవరండి? చీమల వలస. చీమల వలస. సార్, ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఒక 2-3 నెలల్లో, రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారా, పవన్ కళ్యాణ్ గారండి? జగన్మోహన్ రెడ్డికి ఇస్తే అన్ని వర్గాలకి, అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరుగుతుందని ఆశిస్తాను. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు సార్ మీరు? జగన్మోహన్ రెడ్డి సంవత్సరాల క్రితము గుంటూరు ప్లేనరీ సమావేశాల్లో నవరత్నాలను పెట్టాడు. ఆ నవరత్నాలు ఏంటంటే అన్ని వర్గాలకి చెందుతాయి. అవతల విద్యార్థులకి, అవతల రైతులకి, అవతల ఆడపడుచులకి, అవతల సామాజిక వర్గానికి, పేదవాళ్ళకి, అందరికి కూడా వర్తిస్తాయి. ఎందుకంటే ప్రతి ఇంటికి 2-3 వర్తిస్తాయి. ఆ రకంగా ఆయన అడ్మినిస్ట్రేషన్ చేసి ఉండేటప్పుడు మాత్రం ఆయన వస్తే సంతోషం. సార్, ఇప్పటివరకు 4.5 సంవత్సరాల పాటు తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఏ విధంగా ఉందండి? చంద్రబాబు నాయుడు పనితీరు అంటే ఆయన వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాలు నరకం చూపించాడు. ఎందుకంటే జన్మభూమి కమిటీలు అన్నాడు. జన్మభూమి కమిటీలు కేవలంగా కార్యకర్తలకే పనికొచ్చింది. జన్మభూమి కమిటీ ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంపీపీ అవని, ఒక సర్పంచ్ అవని, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అవని, ఒక ఎమ్మెల్యే అవని, వాళ్ళ కార్యకర్తలుగా వాళ్ళ సరిపోయినట్టు చేసుకున్నారు. కానీ అక్కడ సర్పంచ్ మేము పోయినోడు జన్మభూమి కమిటీ చైర్మన్ ఆడే అక్కడ సెలయించాడు. ఆ గ్రామంలో ఎంపీపీ పోయినోడు ఎంపీపీ ఆడే అక్కడ సెలయిస్తాడు. మండలంలో జిల్లా పరిషత్ కూడా ఆడే, అలాగా ఎవడు పోతే ఆడికి ఒక జన్మభూమి కమిటీ నెంబర్ని ఇచ్చు. ఆ రకంగా యాక్టివిటీస్ చేశారు గవర్నమెంట్ని. కానీ మా సామాన్య ప్రజలకు మేలు ఎక్కడ జరగలేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఉందండి చరిత్రలో, పెన్షన్లు ఉన్నాయి, జన్మభూమి కమిటీకి సిఫార్సు చేస్తే కలెక్టర్ కూడా పవర్ లేదట. జన్మభూమి కమిటీకి ఉన్న పవర్ అట, కలెక్టర్ లేదట. జన్మభూమి కమిటీ ఎవడండి? అది ఎవడైనా పెట్టుకోండి. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న ఆ రకంగా ఆయన బాగా వెనుకబడ్డాడు. సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయండి మీ నియోజకవర్గంలో? సంక్షేమ పథకాలు వాళ్ళ కార్యకర్తలు, అక్కడ సర్పంచ్ అవన్నీ, వైఎస్ఆర్ సర్పంచ్ ఉన్నాడు అనుకోండి ఎగ్జాంపుల్కి, అక్కడ వైఎస్ఆర్ సర్పంచ్ అయినా, కాంగ్రెస్ సర్పంచ్ అయినా, పవన్ కళ్యాణ్ సంబంధించిన కమ్యూనిస్ట్ అయినా, ఎవడైనా అక్కడ సర్పంచ్ కదా, వాడు అక్కడ వెళ్తే ఇటు అవ్వదు. వాళ్ళ కార్యకర్త వస్తేనే అక్కడ పని అవుతుంది. వాళ్ళ కార్యకర్త ఎవరో చెప్తే అలా పని అవుతుంది. అంతేగాని అక్కడ మిగతా వాడు వెళ్ళడం లేదు. ఎన్నుకోవడం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడింది తప్ప వాళ్ళ పవర్స్ లేవు. అసలు పవర్స్ తీసేశారు. సంక్షేమ పథకాలు అనే అర్హులైన వాళ్ళకి అసలు ఎవరికి అందట్లేదండి? ఇక్కడ అందలేదు. ఫర్ ఎగ్జాంపుల్, పొందూరు మండలంలో అయితే 500 పెన్షన్లు 60 సంవత్సరాలు ముసలోడికి తీశారు, 90 సంవత్సరాలు ముసలిదానికి తీశారు, 40 సంవత్సరాలు కుర్రోడికి ఏజ్ మార్చి పెట్టారు. మరి ఎలాగడ సంక్షేమం అంతది ఏంటి? సంక్షేమం అన్ని గ్రామాలు, ఆల్ విలేజ్ అంటే, ఇప్పుడు ఆ మండలంలో జరిగింది, ఆల్ విలేజ్ అలాగే జరిగాయి. 50 ఇయర్స్కి తమ్ముడికి ఇచ్చారు. ఒకే తల్లికి పుట్టిన 3 ఉంటే తమ్ముడికి ఇచ్చారు, ఇద్దరు అందములు ఉంది, పెద్దోళ్ళకి ఇవ్వలేదు. చూడండి, అది అంతవరకు న్యాయం? ఒకే తల్లి ఎవరు సార్? మా గ్రామంలో ఉంది అంటే, ఈ గ్రామం ఆ గ్రామం కాదు. ఆల్వేస్ తమ్ముడికి ఇచ్చి అనకలేదు అంటే, అన్న వైఎస్ఆర్ పార్టీ తమ్ముడికి తెలుగుదేశం పార్టీ ఆడికి ఇవ్వడమే. ఆ పరిస్థితిలో ఉందన్నమాట. వాళ్ళకి ఏజ్ పరిమితం ఏదైతే లేదనమాట.